ponai mamarudin naduve ponai mamarudin naduve en pollamaniye tene innamude enrenre silaku tocholle tanil emperuman avan ennagi olindan vaane manilame matrumutrum enullanave Alwar Tiruvadigale Sharanam. Bhakta Amrutam Vishwajana Anamodanam Sarvarthadam Shri Shatagopavamayam Sahasra Shakopanishat Samagamam Namamyaham Dravida Vedasagaram Ponai Mamarudin Naduve என் பல்லாமணியே மணியே தேனே என் அமுதே என்றென்றே சில கூத்து சொல்ல தானே எம்பெருமான் அவன் என் ஆகி ஒழிந்தான் வானே மாநிலமே மத்தும் முத்தும் என் உள்ளனவனே உள்ளனவே போனாய் மாமருதின் நடுவே மாமருதின் பேத்த கொப்ப மதி செட்டில் ஆயிட்டு ఆ మధ్య చెట్ల మధ్యలో వెళ్ళిపోయినాడు అయ్యస్వామి పోనాయ్ వెళ్ళేవు ఎన్ పొల్లామణియే నా మంచి రత్నమా అంటున్నారు ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి పొల్లామణియే అని ఒక విశేషణాన్ని వేశారు ఆయన ఎలాంటి వాట తేనే ఇన్ అముదే తేనా తేనె లాంటి వాడా భోగ్యమైనటువంటి అమృతం వంటి వాడా ఎన్రు ఎన్రు అని అని కొన్ని మాటలు చెప్పాను ఏమిటవి శిల కూతుల్లాం కొన్ని అబద్ధాలు చెప్పానయ్యా అన్నారు అబద్ధాలంటే ప్రేమ కలిగిన వారు చెప్పిన మాటలని అలాగే నేను అనుకరించి చెప్పానయ్యా అది నా హృదయంలోంచి వచ్చినటువంటి మాటలు కావు ప్రేమ కలిగిన వారు చెప్పే మాటలు వాటిని నేను చెప్పాను ఇంకా తానేల్ ఎంపెరుమాన్ తనున్నాడే స్వామి ఎవరైన ఎన్ పెరుమాన్ నా స్వామి ఉన్నాడే అవన్ ఎన్ నాగి ఉజిందాన్ నాకు పరతంత్రుడైపోయినాడు నాకు వశపడిపోయినాడు స్వామి వశపడిపోయి వానే మా నిలమే అంటే గొప్ప ఈ భూమి వీటిని అన్నిటినీ కూడా మొత్తం మొత్తం ఆ అండాలు ఆ నిత్య విభూతి అన్నిటినీ కూడా ఎన్ ఉళ్ళనవే నా మనసులోనే నాయందే ఉంచుకొని స్వామి నాకు పరతంత్రుడై ఏం చేసి ఉన్నాడు నా హృదయంలో అంటున్నారు ఈ పాశురంలో ఇందులో ఏం చెప్పారు పోనాయ్ వెళ్ళాడు పోయావు అంటున్నారు ఎక్కడికి మామరుదిన్ నడువే ఆ గొప్ప మధ్య చెట్లట అవి ఎలాంటివిట చాలా బలిష్టమైనటువంటి మధ్య చెట్లట అసురులు ఇద్దరు కలిసి స్వామికి అపకారం చెయ్యాలనే కోరికతో రెండు మధ్య చెట్లగా ఒకదానికి ఒకదానికి మధ్యలో ఎక్కడా ఎడం లేకుండా కలిసి ఒకే చెట్ట అన్నట్టుగా నిలిచి ఉన్నారట అసుర భావంతో కనుక అసురులు ఎలా ఉంటారో అలా రెండు మధ్య చెట్లు అక్కడ నిలబడి ఉన్నాయి ఆ నిలబడి ఉండగానే వాటి రెండిటి మధ్యలో ఎక్కడా ఖాళీ లేదు జాగా లేదు ఆ జాగా లేని దానిలో దొరవేసినట్టుగా ఆ రెండిటికి మధ్యలో తన ఒక రోలికి కట్టబడితే ఆ రోలికి కట్టబడ్డవాడు ఆ రెండు మధ్య చెట్ల మధ్యలో నడుమ కొలిపోయినట్ట మధ్యలోంచి దూరి అవతలికి వెళ్ళాడు అన్నారు ఇదేమిటండి ఇది ఎప్పుడు జరిగిన వృత్తాంతం ఆనాడు కృష్ణావతారంలో జరిగినటువంటి వృత్తాంతం కానీ ఇప్పుడు స్వామి ఎదురుగా ప్రత్యక్షంగా దాన్ని దర్శనం చేయడం వల్ల దాన్ని దర్శిస్తూ ఉండడం వల్ల పోనాయ్ వెళ్ళావు పోయావు అంటున్నారు అంటే వాటి మధ్యలో స్వామి వెళుతున్నట్టుగా తనకి ప్రత్యక్షంగా మన ఆళ్వార్లు దర్శనం చేస్తున్నారు చేసి మా మరుదిన్ నడువే ఆ రెండిటికి మధ్యలోనూ వెళ్ళేట ఈ వెళితే ఆయన యొక్క ఎలా వెళ్ళారు అప్పుడు ఏం జరిగింది అనేదాన్ని మనకి తెలియచేస్తారు జగ్రాయాం
அத தஸ்யாம் சகர்ஷமானஹா உலூகலம் யமலார்ஜனையோர் மச்சே ஜகாம கமலேக்ஷணஹா அன்னார். நாயனா, ஆ ரெண்டுக்கு மச்சலோ எக்கடா கூடா மச்சலோ ఖాళీ లేనటువంటి దానిలో ఆ చెట్లకి మధ్యలో ఈ ఉలూఖలం అంటే ఈ రోటికి కట్టబడ్డటువంటి స్వామి యమలార్జునయోర్ మధ్యే ఆ మధ్య చెట్లకి మధ్యలో జగామా వెళ్ళాడు. అయితే వెళ్ళినప్పుడు ఎలా వెళతాడు, ఇటు నుంచి వెళుతున్నాడు చెట్ల మధ్యలోకి. ఆ చెట్ల మధ్యలోకి వెళితే ఆయన యొక్క నేత్రములు శిర ప్రాంతం అంతా కూడా ముందర వైపు ఉంటుంది, కానీ కమలేక్షణ నాట్యం అంటే కమలమల వంటి నేత్రములు కలిగినవాడు అన్నారు. ఎలా తెలిసిందండి, ఈయన వెళుతున్నది వెనకాతల భాగంలో ఉన్నటువంటి స్వామిని కదా ఆవిడ సేవిస్తున్నారు, మరి నేత్ర దర్శనం ఎలా అయింది అక్కడ అంటే అక్కడ మనకి చెప్తూ దాని తర్వాత కాక తర్వాత శ్లోకంలో మనకి చెప్తాట. తత కటకటా శబ్ద సమాకర్ణన తత్పర. ఆ రెండు మధ్య చెట్లు కూడా ఆ మధ్యలో స్వామి వెళుతూ ఉంటే ఆ రోలుకి తగిలి అవి రెండు కూడా పడిపోయినాయి. పడిపోగానే కటకటా శబ్దం అంటే పెద్ద శబ్దం వచ్చిందంటే విరిగిపడినటువంటి శబ్దం, అది విన్నారు. ఎవరు విన్నారు, ఆజగామ వ్రజజనో, ఆ వ్రజంలో ఆ వెరపల్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విని వాళ్ళు వచ్చేసారట. దదృశే మహాద్రమౌ, ఆ పెద్ద చెట్లు రెండు కూడా విరిగి పడిపోయినటువంటి ఆ స్థితిని ఆ సన్నివేశాన్ని చూశారట వాళ్ళందరూ. వాళ్ళే అలాగ పరిగెత్తుకొని వచ్చే శబ్దాన్ని వింటే ముందర వెళుతున్న స్వామి చిన్న పిల్లడు, మోక్షంతో నిండిన పిల్లడు, ఆయన ఒక్కసారి ఏమిటాయి శబ్దం అని ఏమీ తెలియక తన వచ్చినందువల్లే ఆ చెట్లు కూలిపోయినాయి అన్నది కూడా తెలియక వెనక్కి తిరిగి చూశాడట ఏమిటి శబ్దం అని. ఆ వెనక్కి తిరిగి చూడగానే మనకిక్కడ ఒక్కసారి ఆయన యొక్క నేత్ర దర్శనమైందట. అందుకోసమని యమలార్జునయోర్ మధ్య జగామ కమలేక్షణ అని పదాలు వాడారయ్యా అన్నారు. కనుక అలాగూ వాటి మధ్యలో పోనాయి మా మరుదు నడువే. అయితే అలా వెళ్ళగానే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూశారు. చూసి ఎలా ఉన్నట్టు ఆయన, ఎన్ పొల్లామణియే అన్నారు. నాయన, పొల్లామణి అంటే మంచి రత్నము అని అర్థం. అంటే దీనికి మూడు అర్థాలు చెప్తారు ఇక్కడ పొల్లా అనేదానికి. ఒకటి విలక్షణమైనది అని అర్థం. రెండవది పైన మాలిన్యం అంటే కడగకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి రత్నము అని మరొక అర్థం. మూడవది దొల వెయ్యనటువంటి రత్నము అని అర్థం. ఇక్కడ పొల్లా మణియే అన్నారు అంటే ఎలాంటిదిట ఇది, విలక్షణమైనటువంటి రత్నమట అలాంటి స్వామి, పొల్లామణియే నా రత్నమా అన్నారట. అంటే మంచి రత్నమా, విలక్షణమైన రత్నమా, శ్రేష్టమైన రత్నమా, ఎవళ్ళు అంటారండి ఈ మాటలన్నీ, ప్రేమ కలిగిన వారు అనేటటువంటి మాట. ఆ మాటని నేను అంటున్నానయ్యా పొల్లామణియే అన్నాను. ఇంకా అది ఎలాంటిదిట, పైన మురికి అంటే ఇంకా శుభ్రం చేయకుండా మాలిన్యంతో ఉన్నటువంటి మణిట అంటే ఏమిటి అన్నారు. అంటే మంచి అందమైనటువంటి పిల్లల్ని కానీ ఉంటే ఆ పిల్లల్ని చూసి మా మురికివాడండి అన్నట్టుగా ఎక్కడా కూడా ఆయనకి ఎక్కడ దృష్టిదోషము తగులుతుందో అని ఆయన్ని గురించి పొల్లామనండి అంటే ఏమిటో మలినం పట్టినటువంటి మణి అండి అన్నట్టుగా పిలిచారట. ఇంకా దొలవేయనటువంటి మణి అంటే దొలవేయలేదు అంటే అర్థం ఎవరి చేత అనుభవింపబడనటువంటి మణి అని అర్థం. కనుక ఇలాగూ పొల్లామణియే అన్నారట అని ఇది ఎవరనాలి, ఈ మాట యశోదాదేవి అనాలి. కనుక ఆ యశోదాదేవి, నాయన ఆ రెండు చెట్ల మధ్యలో ఓడిపోతున్నావు తండ్రి, ఆ రెండు చెట్లు విరిగిపోయినాయి అని మా వాడు వెర్రివాడు ఒళిపోతున్నాడు అన్నట్టుగా పొల్లామణియే అనాల్సిన మాటని నేను అన్నానయ్యా. ఇంకేమన్నాను, తేనే ఇన్ అముదే అన్నారట. తేనే అన్నారట, ఈ తేనే అని ఎవరు అనాలి అన్నారు. తేనే అన్నదానికి చెప్తూ ఆ ముఖాన్ని ఒక్కసారి చూసి ఆ ముఖ సౌందర్యాన్ని చూస్తూ చెప్పేటటువంటి మాట తేనే అంటే తను ఎత్తుకుందట. ఆ ఎత్తుకున్నప్పుడు ఆ శరీర స్పర్శ కలిగింది తల్లికి. ఆ శరీర స్పర్శ కలిగి ఒక్కసారి ఆ ముఖాన్ని చూసింది, ఆ ముఖంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూస్తోంది, నా తేనా అన్నదట. అలా కొండాడుతోంది అంటే ఎత్తుకొని ఆమెను చూస్తోంది. ఇన్నముదే అన్నట్ట, ఇదేమిటి భోగ్యత,
ఆయన యొక్క భోగ్యత పరిపూర్ణముగా తెలిసినటువంటి వారు చెప్పాల్సినటువంటి మాట అంటే నిర్దిశయమైనటువంటి భోగ్యభూతుడా అన్నారు. అలాగో ఆమె చెప్పవలసినటువంటి మాట నేను చెప్పానయ్యా. ఎలా చెప్పాను అంటే కూత్త అంటే అది అబద్ధమని కాదు, ఒకళ్ళు చెప్పినటువంటి మాటని అలాగ అనుకరించి చెప్పడం అంటే అనుకరిస్తూ వారు చెప్పేటటువంటి మాటలని నేను కూడా నా హృదయంలోంచి వస్తున్నట్టుగా కొన్ని మాటలను చెప్పాను. ఏమన్నాను, పోనాయ్ మా మరుదిన్నడువే అన్నానయ్యా, పొల్లా మణియే అన్నానయ్యా, తేనే ఇన్ అమృతమే అముదమే భోగ్యమైనటువంటి అమృతమా అన్నానయ్యా, పోనీ అని ఊరుకున్నానా ఎన్రెండ్రే, అలా ఎన్నిసార్లు అన్నాను అన్నాను అన్నాను. అలా యశోదాదేవి చెప్పవలసినటువంటి ప్రేమ పరిపూర్ణముగా కలిగినటువంటి తల్లి చెప్పవలసినటువంటి మాటల్ని నేను అనుకరించి చెప్పానయ్యా. శిల కూర్తు సొల్ల అలా కొన్ని అబద్ధాలు చెప్తే నువ్వు తానే ఎన్ పెరుమాన్ నా స్వామి, నాకు స్వామి, నేను ఆయన సొత్తుని, అయినటువంటి నా స్వామి ఏం చేశాడు అంటే అవన్ ఎన్ నాగి లుషిందాన్, ఆయన నాకు పరతంత్రుడైపోయినాడయ్యా అంటున్నారు. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన స్వతంత్రుడు, నేను ఆయనకు పరతంత్రుడు, సహజమైన స్వభావం. కానీ ఏమైంది ఇక్కడ అట్టించుడు తిరగబడ్డదట, ఆయన నాకు పరతంత్రుడైపోయినాడు, నాకు వశపడ్డాడు స్వామి, నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ప్రవేశించాడు. అలా పరతంత్రుడై స్వామి నాకు తన స్థితిని, సహజమైనటువంటి స్థితిని, ఆయన స్వతంత్రుడు నేను పరతంత్రుడై ఉండాల్సిన స్థితిని మార్చి ఆయన నాకు పరతంత్రుడై నాకు వశీకరింపబడి నా హృదయంలో ప్రవేశించాడు అన్నారు. అని వానే మా నిలమే అంటున్నారు. అంటే ఆకాశము, ఆకాశము భూమి మొత్తం మొత్తం అండాలు మొత్తం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా అంటే ఈ భూత అంతా కూడా ఎన్ ఉళ్ళనవే నా మనసులో ఉన్నాయి, నా అందే ఉన్నాయి. అంటే స్వామి ఒక్కడే వచ్చి వేయించేయడం కాదు, నా లోపల మొత్తం ఆయన యొక్క అన్నిటినీ, ఆయన యొక్క విభూతిని అంతటినీ తీసుకొచ్చి నాలో ప్రవేశించాడు స్వామి అని చెప్తున్నారు. ఇక్కడ నాలుగు అర్థాలు చెప్తారు దీనికి. ఏమిటవి అంటే స్వభూత సవిభూతిగానాయ్, అంటే విభూతులన్నిటితోటి కూడా అంటే ఆయనకున్నటువంటి నిత్య విభూతి లీలా విభూతి అన్నిటినీ కూడా స్వీకరించి వచ్చి పరతంత్రనాన్ నాకు పరతంత్రుడిగా ఉన్నాడండి స్వామి, ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు ఆయన నియమనంలో ఉన్నటువంటి విభూతులను అన్నిటినీ కూడా నాకు పరతంత్రంగా చేసి స్వామి వేయించేసి ఉన్నాడు. అలా కాకపోతే ఆ విభూతులను అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి నా హృదయంలో ఇరుందాన్ నిలబడి ఉన్నాడు అంటే నా హృదయంలో ఆయన, ఆయనతో పాటు ఆయన విభూతులు అన్నిటినీ కూడా తీసుకొచ్చి నా హృదయంలో ప్రవేశించాడు అని అర్థం. లేకపోతే మొత్తం ఉభయ విభూతులు ఉన్నాయే, ఆ ఉభయ విభూతుల్ని కూడా అంటే నిత్య విభూతి లీలా విభూతుల్ని అన్ని రెండిటినీ కూడా నాకు వశం చేసేసాడు అంటే నాకు పరతంత్రంగా చేశాడు స్వామి అని అర్థం. లేకపోతే ఆ ఉభయ విభూతుల్ని కూడా ఇక్కడ ఉండి నా హృదయంలో ఉండి మొత్తం సృష్టిని అంతటినీ చేస్తున్నాడు అని అర్థం. లేక ఆ ఉభయ విభూతుల విషయంలో ఎలాంటి ఆదరాన్ని చూపిస్తాడో అలాంటి ఆదరాన్ని నా విషయంలో స్వామి చూపిస్తున్నాడు అని మొత్తము విభూతులతో కూడా స్వామి వేయించేసి నా హృదయంలో ప్రవేశించాడు అన్నారు. ఇలా మొత్తము స్వామి ఎక్కడ మత్తు వానే మా నిలమే మొత్తం 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 అండములన్నిటితోటి కూడా ఈ లీలా విభూతి మొత్తం ఆ నిత్య విభూతి అన్నీ కూడా ఎన్ ఉళ్ళనవే నాయందే ఉన్నాయి అంటే నా హృదయంలో స్వామి ప్రవేశించి ఆ మొత్తం ఉభయ విభూతుల్ని కూడా సవిభూతికంగా అంటే విభూతులతో కూడి తన నాకు పరతంత్రుడిగా వేయించేసి ఉన్నాడు. నా హృదయంలో ఉభయ విభూతులతో కూడి స్వామి వేయించేసి ఉన్నాడు. ఉభయ విభూతుల్ని నా దగ్గరే ఉండి నా హృదయంలో ఉండి మొత్తం వాటిని సృజిస్తున్నాడు స్వామి. ఆ ఉభయ విభూతుల మీద ఎంత ఆదరాన్ని చూపిస్తాడో ఆ ఆదరాన్ని అంతటినీ కూడా నా మీద చూపిస్తున్నాడు స్వామి అన్నారు. ఇలా ఆయన మా పోనాయ్ మా మరుదిన్నడువే అన్నారు. వెళ్ళేవయ్యా ఎందుకని
భయం కలిగిందట. ఆ మధ్య చెట్ల మధ్యకి స్వామి వెళ్ళిపోతున్నాడు, ఏమి ఆపద కలుగుతుందో అని భయపడుతున్నారు. ఏమండి, స్వామి సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఆయనకి భయం ఏమిటి, ఎందుకు భయం కలిగింది అంటే, దీన్నే అస్థానే భయశంక అంటారు. అంటే స్థానం కాని చోట కూడా భయం కలుగుతుందట. అంటే ఎప్పుడూ కూడా ఈ శంఖమో చక్రమో మొదలైనవన్నీ కూడా స్వామి దగ్గర ఉండి ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే, ఎప్పుడూ కూడా పరమపదంలో స్వామికి ఏమీ ఆపద రాదని తెలిసినా ఎప్పుడూ తమ నిత్య జాగరూకతో ఉంటాయట అవి. అలాగే ఇక్కడ కూడా అస్థానే అంటే స్వామికి ఆపద కలగదని తెలిసినా ఆ మద్ది చెట్ల మధ్యలో స్వామి రోలికి కట్టబడి ఆయన వెళుతూ ఉంటే చూసి ఒక్కసారి భయపడి స్వామి నాయనా ఒళ్ళిపోతున్నావా మద్ది చెట్ల మధ్యకి అని భయపడ్డారు మన ఆళ్వారు. ఆనాడు యశోద భయపడ్డట్టుగా అన్నారు. మనకి దీనికి శంఖచక్ర గదాముఖ్య దివ్యాయుధ గణాస్పదాం శ్రీసరక్షా విధానాయ శిక్ష జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు. నాయనా సుఖంగా జాగ్రత్తగా ఇవన్నిటి చేత కాపాడబడుతూ ఉండుగాక అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఆ అస్థానే భయశంక అన్నదాన్ని చూపించి పోనాయ్ మా మరుదిన్ నడువే అని ఆ తల్లి యశోద ఆనాడు స్వామిని చూసి నాయన నా తండ్రి నువ్వు ఎంత రత్నం లాంటి వాడివి కదరా, ఇంత ఆపద కలిగిందే అని ఆయన్ని ఎత్తుకుంది. ఆ ఎత్తుకోగానే ఒక్కసారి ఆ శరీర స్పర్శ కలిగింది. ఆ శరీర స్పర్శ కలగానే ఒక్కసారి ఆ తిరుముఖ మండలాన్ని దర్శనం చేసింది. చెయ్యగానే తేనే అన్నది. భోగ్యభూతంగా ఉన్నాడు స్వామి ఇన్ అముదే అన్నదట. అలాంటి మాటలని ఆనాడు యశోద పలకవలసిన మాటల్ని నేను అహృదయంగా చెప్పానయ్యా, చెప్తే నువ్వేం చేసావో తెలుసునా, మొత్తం నిన్ను నాకు పరతంత్రుడిగా చేసుకున్నావు. పరతంత్రుడే కాదు, నీతో పాటుగా నీ విభూతులన్నింటినీ కూడా నాకు వశం చేశాం. నీ ఆ విభూతులన్నింటి మీద ఉన్న ప్రేమను నా మీద చూపిస్తున్నావు. ఆ విభూతులతో కూడిన హృదయంలో ప్రవేశించావు స్వామి, ఏమి అదృష్టాన్ని నాకు కలిగించావు అని చెప్తున్నారు ఈ పాశురంలో స్వస్తి. పొల్లామణియే తేనే ఇన్నముదే ఎన్రెన్రే సిలకు తుచుల్ల తానేల్ ఎంపెరుమాన్ అవన్ ఎన్నాగి ఒళ్ళుదాన్ மாநிலமே மற்றும் முற்றும் ஆழ்வார் திருவடிகளே சரணம்